బాగున్నాళ్ళు అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరి గోవింద గోవింద. ఓ మాట చెప్తాను చరణ ఇలాగండి, అలా చేకే అవ్వా ఎంత వయసు నీకు? దగ్గర నుంచి వెళ్ళొచ్చు మా అమ్మ కదా. ఎంత వయసు తెలీదు? ఎంతమంది పిల్లలు? అవునా? ఒకటే అబ్బాయిలు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటుంటాం, కానీ అలా ఉండడం కుదరదు కదా. మా అమ్మ నీకంటే చిన్నదే కానీ వెళ్ళిపోయింది. ఏ ఈ శరీరం ఎప్పుడు ఇలా ఉండదు. ఇదిగో ఇంత పిల్లలా ఉండేదా నువ్వు, ఇంత అయ్యావు, ఇంత దాని ఇంత అయ్యావు. అంటే ఏమైపోయింది శరీరం? ఎంత అయిపోయింది, ఎంత ఎంత అయిపోయింది, మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇది కూడా ఎంత అవుతుందిగా, ఈవిడ కూడా ఎంత అవుతుందిగా. మార్పు అనేది సహజం అమ్మా. మనం ఎప్పుడు కూడా భగవంతుడా, శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటరమణ స్వామి అని స్మరణ చేయాలి అమ్మా. భగవంతుడు ఒక్కడే మనతో వచ్చేవాడు, భగవంతుడు ఒక్కడే మనలో ఉండేవాడు, ఆయనే కాచి రక్షిస్తాడు అమ్మా. అంతే, బయట బయట నుంచి ఏమీ రాదు అమ్మా. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు నీకు నాకు, బలమెవ్వడు నిజముగా, ఆయనే బలం అమ్మా. అందుకని ఎప్పుడూ నామం చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఏది పట్టించుకోకండి. ప్రపంచం చాలా చిన్నది, అందులో మనం చాలా చిన్నవాళ్ళం. ఉన్న 4 రోజులు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అందరూ చెప్పండి నాన్న, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నేను ఒక వీడియోలో చూశాను, వాళ్ళ అమ్మకి పెద్ద ఆవిడ అయిపోయి ఇంత ముద్ద అయిపోతే, ఆయన ఒక లాయరు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ ఈయన ఎలా లాలించిందో అలా ఎత్తుకుని లాలిస్తాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని 80-90 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అమ్మని ఇలా ఎత్తుకుని ఇలా ఉయ్యాలు ఊపి పడుకోబెడతారు. ఎందుకంటే మనం వస్తువులు పోయినాయి అనుకోని మళ్ళీ కొనుక్కోవచ్చు, మనుషులు పోతే కొనుక్కోలేంగా. మాకు మా అమ్మ కావాలి, ఎక్కడి నుంచి వద్దు. ఇప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనుకుంటాను, ఏది వెళ్ళిపోయింది, ఉండలేదు 63 ఏళ్ళకి వెళ్ళిపోయింది. మనం ఏమనుకుంటామంటే మనుషులు ఉన్నప్పుడు ఇది పోతే బాగుండు అనుకుంటాం, కానీ పోతే రావడం అవుతుందా? ఒక్కసారి శ్మశానానికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వెనక్కి వస్తుందా అండి కట్టే? అందుకని చాలా విలువైంది నాయన, వేస్ట్ చేయకండి. దేవుడు నోరిచ్చాడు, కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, మేడిచ్చాడు కాదు, మేడా పేడా కదా మనం సంపాదించాం. ఇవి ఉండవు, ఇది ఉండదు, ఆయన ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా సింహనారాయణ వెంకటరమణ స్వామి, నువ్విచ్చిన ఈ శరీరం, నువ్విచ్చిన ఇల్లు, నువ్విచ్చిన ఒళ్ళు, నువ్విచ్చిన ధనము, నువ్విచ్చిన పొలము అన్నీ నీయే స్వామి. నేను ఊరికే కాపలాదారుని, ఇంటికి ఓనర్ అది కాదుగా, నువ్వు కూడా కాదు అవునా, ఆయన ఓనర్. అందుకనే ఇంగ్లీష్లో ఒక ఆయన అన్నాడు, జర్మనీ ఆయన అన్నాడు, నవ్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ ఏ డాగ్ అన్న. అదేంటి అలా అన్నావు అంటే అని అన్నాడు, ఎస్ ఐఎమ్ ఏ డాగ్, ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ గాడ్. ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద మాట. మనం ఎవరం కూడా ఏం పట్టుకురాలే కదా, కాబట్టి ఏది మనతో రాదు, ఏది పట్టుకెళ్ళడం కుదరదు. కొన్నాళ్ళు ఇది గట్టిగా ఉంటుంది, పరిగెడద్ది. నిన్న మా చరణ్ అంటున్నాడు, ఏంటి మెటికలు అంత నెమ్మదిగా దిగుతున్నారని. మెటికలు అంటే మెట్టి నెమ్మదిగా దిగుతున్నారు ఏంటి అన్నాడు. మరి ఏం చేయను, మోకాలు నొప్పులు వస్తున్నాయి, మరి స్పీడ్గా మనం దిగలేం కదా. 20 ఏళ్ళ వయసుకి 40 ఏళ్ళ వయసుకి 60 ఏళ్ళ వయసుకి తేడా లేదు, కాబట్టి వయసు అన్నీ లాక్కెళ్ళిపోతుంది కాలం. అందుకని దేన్ని చూసి గర్వించద్దు, అంతా స్వామి కృపయే అనుకోండి. మరొక్కసారి మంత్రం చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద అవ్వ నువ్వు పట్టుకో, నువ్వే ఇంటి పెద్దదా పట్టుకోమ్మా. ఇంకోటి రాజేంద్ర ఇంకోటి బుజ్జి అట్టారు.
అవ్వా గోవింద గోవింద అనుకుంటూ ఉండు, అది ఒకటే వస్తుంది. అరే రామ అరే కృష్ణ అనుకో, పిల్లలతో చదివించుకోండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒరే హీరో ఏం పేరు? ముసలిదాంతా బాగుంటావా? ఏమంటావా మామని? ప్రేమగా ఉండాలి, దొరకరు కదా మళ్ళీ నువ్వు. అమ్మా చల్లగా ఉండండి, ఆనందంగా ఉండండి. శ్రీమద్ భగవద్గీతకి గోవిందా.